ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి మనతో మాట్లాడడానికి విజయవాడ నగరానికి సంబంధించిన ప్రజలున్నారు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు వచ్చే ఎన్నికల్లో పొత్తు అంటున్నారు ఖచ్చితంగా రాజకీయ సమీకరణం ఎలా ఉండబోతున్నాయి ఏదైతే ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ మంది నాయకులు జనసేనలో ఉండటం జరిగింది ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఇవాల మనం చూస్తా ఉంటే ఇదే కాపు సామాజిక వర్గాన్ని గత 40 సంవత్సరాల నుంచి అనగతొక్కి అణిచివేసి అలాగే ఆ కులం ఏదైతే ఏకతాటిపై వచ్చి ఒక నాయకుడిని ఎన్నుకుందో వంగవీటి మోహన్ రంగ గారిని అలాంటి మోహన్ రంగ గారిని కూడా అతికిరాతకంగా చంపేసిన పార్టీకి ఇవాల మళ్ళీ తీసుకెళ్లి మద్దతు తెలుపుతున్నాడంటే ఇది మొత్తం కాపు సామాజిక వర్గాన్ని అమ్మేయడం కాదా అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా మనం చూసాం ముద్రగడ్డ వెంకటేశ్వర ముద్రగడ్డ పద్మనాభం గారు ఏదైతే మన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోడల్ని వాళ్ళ ఎవరైతే అర్ధాంగి ఉన్నారో వైఫ్ ఆయన్ని ఆమెని కొడుకుని రోడ్డు మీదకి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్లి రిమాండ్కి పంపించి నానా రభస చేశారు అక్కడ అట్లాంటి ఒక పార్టీకి ఈ కాపు సామాజిక వర్గంకి చెందిన నాయకుడు అని చెప్పుకునే ఈ పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి ఆ పార్టీని అక్కడ కలుపుతారా ఇది కాపు సామాజిక వర్గాన్ని దారుణంగా మోసం చేయడం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు యువగళం పేరుతో గతంలో జగన్ పాదయాత్రకి ఈ పాదయాత్రకి పోలిస్తే ఏం చెప్తారు మీరు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది అసలు ఆ పాదయాత్ర అనేది పేడు పాదయాత్ర ఒక 20-30 మంది ప్లస్ వాళ్ళ సొంతంగా ఎవరైతే పర్సనల్ పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు నడుస్తారు కానీ అది పెద్ద పాదయాత్ర అని దాని గురించి మాట్లాడడం కూడా పెద్ద అనవసరంగా నేను భావిస్తా ఉన్నాను రాజధాని ప్రాంతంలో పేదవారికి ఇచ్చే ఇల్లు విషయంలో కూడా సమర్థతో పోల్చారు చంద్రబాబు గారు ఏమంటారండి మరి పేదలకు ఇచ్చే విషయంలో కూడా ఇటువంటి రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని ఏమంటారు పేదలకు ఇచ్చే సెంటు భూమి జనాల్ని పూడ్చిపెట్టాకి పనికొస్తుంది అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది సెంటు భూమిలో కొన్ని లక్షల మంది బతుకుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చంద్రబాబు నాయుడికి చెప్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళు ఉంటాకి వీల్లేదు అక్కడ ఏదో కారుణ చెడు లాంటి గొడవలు జరిగిపోతాయి అంటే ఒక పెద్ద సామాజిక వర్గం వాళ్ళు ఈ యొక్క దళితుల మీద దాడి చేసి చంపేస్తారు కాబట్టి మీరు అక్కడ రాబాకండి అని చెప్పేసి ముందుగానే మీరు హెచ్చరిస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాను సెంటు భూమి గురించి మీరు చేసిన ఏదైతే వాక్యం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే ఇదే దళితులు ఇదైతే సెంటు భూమిలో బతికే ప్రతి ఒక్క కుటుంబం కూడా మీకు బుద్ధి చెప్పుద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను సరిగ్గా 4 ఏళ్ల కిందట ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా అఖండ మెజార్టీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 4 ఏళ్ల పరిపాలన ఒక్కసారిగా చూసుకుంటే ఎట్లా అనిపిస్తుందండి ఇది ఖచ్చితంగా సంక్షేమ రాజ్యంగానే కనిపిస్తూ ఉందండి ఇప్పుడు ప్రతిపక్షాలకి ఏదైనా మంచి చేసినప్పుడు వాళ్ళు ఓర్వరు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు అలా దానికి ఏనికి బెదరకుండా ఒక్కడిగే సింగిల్గా 175కి 175 సీట్లను పోటీ చేస్తున్న అని చెప్పే మగాడు ఎవరైతే ఉన్నారో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మిగతా పార్టీలంతా వెనక కుమ్మక్కయ్యి వాళ్ళ అలయన్స్లు చేసుకుంటా జనసేన బీజేపీ టీడీపీ అని కొన్ని వేరే పార్టీలతో టైఅప్లు చేసుకుంటా అక్రమంగా ఏదైనా వేరే విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్పుకుంటానా సంక్షేమ రాజ్యం కొనసాగాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇదే వైఎస్ఆర్సీపీ కొనసాగాల్సిన అవసరం ఉంది దీన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే మైనార్టీలు ఉన్నారో వాళ్ళ భుజస్కంధాల మీద తీసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి వారి పరిపాలన కాదు ఇది మా పరిపాలన ఈ పరిపాలన ముందు సాగాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాపు సామాజిక వర్గంలో బలమైన విజయవాడకి సంబంధించిన ఆకులే శ్రీనివాస్ గారు ఈయన పార్టీలో చేరడం ముఖ్యంగా కాపు నుంచి ఎలా స్పందన వస్తుందంటే ఏమంటారు కాపు ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంలో పెద్ద నాయకులు వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర కూడా చాలా ఎక్కువ కాలం ఆయన ఉండటం జరిగింది రంగగారు ఆయనకి 87లోనే కార్పొరేటర్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది చిన్న వయసులోనే ఆయనకి రంగగారితో ఆయనకి మంచి అటాచ్మెంట్ ఉంది ఆయన రాజకీయ వారసత్వం అనేది కొంతమంది వచ్చారు పోయారు కానీ ఇట్లాంటి వాకుల శ్రీనివాస్ గారు ఆయన పేరు కానీ ప్రఖ్యాతి కానీ ముందుకు తీసుకెళ్లే దీంట్లో రంగగారి పేరుని ఆకుల శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను కొట్టుకుంటా ఉన్నా అలాగే ఈ కాపు సామాజిక వర్గంలో కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు అంటే ఈయన మంచి మనిషి కాపు సామాజిక వర్గానికి మేలు చేసే వ్యక్తిగానే ఆయన చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఈ పార్టీలో చేరిన పెద్ద వ్యతిరేకత చూపించలా ఎందుకంటే తెలుస్తూ ఉంది ఇవాళ జనసేన అనే పార్టీ ఒక పార్టీ కొమ్ము కాసే పార్టీ కానీ ఇది కాపు సామాజిక వర్గానికి మేలు చేసే పార్టీ అని కాదు నేను ఇందాక చెప్పినాను 40 సంవత్సరాలు అణిచివేసి అనగతొక్కిన ఒక పార్టీకి మళ్ళీ జనసేన అనే పార్టీ పెట్టుకొని తీసుకెళ్లి పేడు పార్టీ ఈ పవన్ కళ్యాణ్ లీడర్షిప్లో తీసుకెళ్లి మళ్ళీ తెలుగుదేశంలో కలపడం అనేది నిజంగా చాలా దారుణం దీని తర్వాత కాపు సామాజిక వర్గానికి ఉనికే లేకుండా చేసేస్తాడు ఈ పవన్ కళ్యాణ్ని కాపులు కనుక నమ్ముకుంటే కనుక ఫైనల్గా చెప్పండి 2019లో ఎటువంటి మెజార్టీ ఇచ్చారో ఖచ్చితంగా హిస్టరీ రిపీట్ కాబోతుందా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా
ఈయొక్క 171 సీట్లకి మేము ఎక్కువే వస్తామని చెప్పేసి ఎట్లాగైతే మనం ఎవరైనా సరే స్పిరిట్ కోసం 175కి 175 అంటారు అంటారు ఖచ్చితంగా అంటారు మాక్సిమం 170 ట్రై చేస్తే 150కి పైనే వస్తాయి కాబట్టి మాకు మాకు పూర్తి నమ్మకం ఉంది రానున్న ఎన్నికల్లో మేమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం ఈయొక్క ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలే గెలుపించుకుంటారు మా పొత్తు ప్రజలతోనే వేరే పార్టీలతో కాదని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రజలతోనే మా పొత్తు ప్రజలే మమ్మల్ని గెలుపిస్తారు।